శతక లక్షణాలు కొన్ని చెప్పడం జరిగింది. సంఖ్యా నియమము, మకుట నియమము, చందో నియమము, రస నియమము, ఆత్మాశ్రయత్వము, ముక్తకము, ఇవన్నీ శతకం యొక్క లక్షణాలు. ఇందులో సంఖ్యా నియమము అంటే 100 లేక 108 పద్యాలు ఉండడము. అమ్మ వినిపిస్తుందా అమ్మ అందరికి? ఓకే, సంఖ్యా నియమము అంటే 100 లేక ఓకే నాన్న 108 పద్యాలు ఉండడమే సంఖ్యా నియమము. మకుట నియమము అంటే పద్యంలో చివర కిరి ఒక లైన్ లో విశ్వదాభిరామ వినురవేమ అని కానీ సుమతి అని కానీ ఉంటుంది కదా, దాన్ని మకుటము అంటారు. అది మకుటము నియమము ఉండడం అనేది శతక పద్యాల్లో మాత్రమే ఉండే లక్షణము. 3 చందో నియమము, శతక పద్యాలు కూడా ఛందస్సులో రాయబడి ఉన్నాయి. వేమన పద్యాలు ఆటవెల్ది ఛందస్సులోను, సుమతి శతకం కంద పద్యంలోను అట్లా రాయడం జరిగింది అనమాట. రస నియమము, నవరసాలు అనేది పద్యాల్లో కూడా చెప్పడం అనేది మనకు అలవాటు అనమాట. నవరసాలు అంటే 9 రసాలు. ఈ 9 రసాలు అంటే మన ఈ 9 రసాలు మనకి ఇందులో కనిపించడం అనేది ఈ రస నియమం కలిగి ఉండడము. ఆత్మాశ్రయత్వము అంటే ఇక్కడ ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. శతక పద్యానికి ఈ ఆత్మాశ్రయత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకని అంటే కవి తన యొక్క అనుభవాలను, తన జీవితంలో ఉన్న కలిగిన సొంత అనుభవాలనే పద్యాల రూపంలో చెప్పడం జరిగింది అనమాట. వేమన శతకాన్ని చూసారా, ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఇందులో వేమన తన యొక్క జీవితాన్ని గురించి ఇందులో చెప్పడం జరిగింది అనమాట, చెప్పడం జరిగింది. సో ఇది ఆత్మాశ్రయం, కవి తనకు కలిగినటువంటి జీవితానుభవాన్ని పద్య రూపంలో చెప్పడం జరిగింది. ఇది రసని ఆత్మాశ్రయత్వము. ముక్తకము అంటే శతక పద్యాలు ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఉంటాయి. అంటే ఏ ఒక పద్యంలో ఒక భావం చెప్పదలిచారనుకో, ఆ భావాన్ని పూర్తిగా ఆ పద్యంలో చెప్పేస్తారు, ఇంకొక పద్యంతో దానికి సంబంధం ఉండదు అనమాట. అట్లా చెప్పడాన్ని ముక్తకము అంటారు. ముక్తకము అంటే ముత్యము, మౌక్తికము అనే పదానికి ముత్యము అని అర్థం. దేనికి దానికి విడిగా ఉండడమే మౌక్తికము. ఈ సంఖ్య ఇది ఇవి శతక పద్యాల యొక్క లక్షణాలు అనమాట. ఒకటి సంఖ్యా నియమము, 2 మకుట నియమము, 3 చందో నియమము, 4 రస నియమము, 5 ఆత్మాశ్రయత్వము, 6 ముక్తకము. ఇవి శతక పద్యాలకు ఉండవలసిన లక్షణాలు. శతకము అనగా 100 పద్యాల రచన, కానీ ఇందులో 108 పద్యాలు ఉంటాయి. శతకంలోని పద్యాలన్నీ ఒకే ఛందస్సులో ఒకే రకమైన భావాన్ని వ్యక్తం చేసేలా ఉంటాయి. ఒకటే రకమైన ఛందస్సులో ఉంటాయి, ఒకటే రకమైన ఒక పద్యాన్ని తీసుకుంటే ఆ పద్యం మొత్తం చదివినప్పుడు ఒకటే భావం వస్తుంది. శతక పద్యాలకు మకుటం తప్పనిసరిగా ఉండాలి. మకుటము అనే పదానికి కిరీటం అని చెప్పుకున్నాం కదా, ఖచ్చితంగా ఇది ఉండాలి. ముక్తక లక్షణాన్ని కలిగి ఉండాలి. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా కలిగి ఉండాలి. తెలుగులో సుమతి, వేమన, భాస్కర శతకాలు ముఖ్యమైనవి. మనకు తెలుగులో ముఖ్యమైన శతకాలు ఏంటట, సుమతి, వేమన, భాస్కర, ఈ 3 శతకాలు ముఖ్యమైనవి అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇందులో మనం శతక మధ్యమలో చెప్పుకున్నాము, 3 మిత్రులు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు శతక పద్యం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నారు అని ఇంతకు ముందు క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా. శతకాలు నైతిక విలువలను పెంపొందింప చేస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. మనం ముందే చెప్తున్నాం కదా, శతక పద్యాల్లో మకుటం ప్రధానమైనది. ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, దేనికదే స్వతంత్రంగా ఉంటాయి. ప్రస్తుత పాఠంలోని పద్యాలు మల్ల భూపాలీయము, చిత్త శతకము, తరిగొండ నృసింహ శతకము, భక్త చింతామణి శతకము, ఉత్పలమాల విశ్వనాథేశ్వర శతకము, నింబగిరి నరసింహ శతకము, లొంక రామేశ్వర శతకము అనే నీతి శతకాల్లోంచి మనము ఈ పద్యాలు తీసుకోవడం జరిగింది. తర్వాత చూడండి, విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో పద్యం ఒకటి. విశిష్టమైనటువంటి సాహిత్య ప్రక్రియల్లో పద్యం అనేది ఒకటి. పద్యం ఎలాంటిదట, ఛందోబద్ధమైనది, ఛందస్సుతో కూడి ఉన్నది, లయాత్మకంగా గానయోగ్యంగా ఉంటుంది, ధారణకు అనువుగా ఉంటుంది. లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, ధారణకు అనువుగా ఉంటుంది. ధారణ అంటే గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాల్ని పద్యాల్లో చొప్పించి అందించారు. మన ప్రాచీన కవులు ఏదైనా శాస్త్ర విషయాన్ని చెప్పదలుచుకున్నా, నైతిక విషయాన్ని చెప్పదలుచుకున్నా పద్యంలో చెప్పి మనకి అందించారు అన్నమాట. పద్య ప్రక్రియలో శతకము అనేది ఒక విభాగం.
ఈ పద్య ప్రక్రియలో శతకము అనేది ఒక విభాగం అన్నమాట. మేలిముత్యాల లాంటి శతక పద్యాల నుంచి కొన్నింటిని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. మేలిముత్యాలు, మేలి అంటే మంచివి, మంచి ముత్యాలు, ముత్యాలు చాలా బాగుంటాయి, కానీ ఇంకా వాటిలోంచి కొన్ని మంచి ముత్యాలు నేర్కొని ఆ మంచి ముత్యాల లాంటి పద్యాలు నేర్కొని ఆ పద్యాలని ఈ ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. పద్య రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువలని పెంపొందించుకుందాం. పద్యంలో ఉండే రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ దాకా అందరికి అర్థమైందమ్మా? ఓకేనా? వెళ్దామా? ఇది మనం నేర్చుకోబోతున్నటువంటి భాష రత్నావళి. దీన్ని సంస్కృతంలో భర్తృహరి అని ఆయన రాస్తే దాన్ని తెలుగులోనికి ఏనుగు లక్ష్మణ కవి అనువదించడం జరిగింది. సంస్కృతంలో సుభాషిత త్రిశతి అనే పద్య రూపంలో రాస్తే దాన్ని తెలుగులోనికి ఏనుగు లక్ష్మణ కవి అని ఆయన. సుభాషిత రత్నావళి, సుభాషిత సుభాషితము, సు అంటే మంచి, భాషితము అంటే మాటలు, మంచి మాటలు అనేది రత్న ఆవళి, రత్నముల వరుస, మంచి మాటలు అనే రత్నాల వరుసని మనకి అందించడం జరిగింది అనమాట ఏనుగు లక్ష్మణ కవి గారు. ఆయన రాసినటువంటి పద్యాలని మనం మొట్టమొదటి పద్యాలని తెలుసుకుందాము. చూద్దాం చూడండి. ఈ కవి పేరు, ఉపన్యాస యొక్క కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి. జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు. క్రీస్తు శకము 1720-1780 మధ్య కాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయము. ఈయన ఎప్పుడు జీవించారట? 1720-1780 మధ్య కాలంలో జీవించినట్లుగా చారిత్రకారుల అభిప్రాయము. భర్తృహరి సంస్కృతంలో రచించినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించారు. సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతి అనే కావ్యాన్ని, త్రిశతి 300 పద్యాలు అన్నమాట, దాన్ని తెలుగులోకి అనువదించారు. దాని పేరు సుభాషిత రత్నావళి. రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామ విలాసము వీరి ప్రసిద్ధ రచనలు. రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యము, రామ విలాసము అనేవి ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి రచనలు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో జన్మించడం జరిగింది అనమాట. నెక్స్ట్ మొట్టమొదటి పద్యం చూడండి. ఈ పద్యం ఒకసారి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అయినా సరే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, చాలా రోజులైంది కదా విని మీరు. నీరము తప్త లోహమున నిల్చి అనామకమైన సించు, నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమైదనర్చు, నా నీరమే సుక్తి లోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులిట్లదము మధ్యమునుత్తము గొల్చు వారికి. ఇక్కడ ఒకటే ఒక్క ఉదాహరణ తీసుకున్నారమ్మా. ఆ ఉదాహరణతో మనుషుల యొక్క స్వభావాన్ని గురించి మనకు తెలియచెప్పడం జరిగింది. నీరము తప్త లోహమున నిల్చి అనామకమై నశించు. నీరము, నీరము నీటి బిందువు, తప్త లోహమున ఇక్కడ కనిపిస్తుందా, కాల్చిన లోహము, కాల్చినటువంటి లోహము మీద పడి అనామకమై నశించు. అనామకము అంటే పేరు లేనిదే, పేరు లేకుండా నీళ్ళు. చూడండి మన అమ్మ, చూడండి దోశ వేసినప్పుడు దోశ పెనం మీద నీటి బిందువు వేయగానే అమ్మ ఏం చేస్తుంది, ఒక అట్టు వేసిన తర్వాత రెండో అట్టు వేయబోయే టైంకి కాస్త నీళ్లు దాని మీద చల్లుతుంది కదా, చల్లినప్పుడు ఆ నీళ్లు ఏమవుతాయి, ఆవిరైపోతాయి కదా. అట్లానే నీటి బిందువు కాల్చిన ఇనుము మీద పడితే, లోహం మీద పడితే అనామకమైన సించు, పేరు లేకుండా పాడైపోతుంది. అంటే దానికి పేరు అనేది ఉండదు అనమాట. అని చక్కగా ముందు నీటి బిందువు రూపం ఉంటుంది, ఆ నీటి బిందువు ఎప్పుడైతే కాల్చిన లోహం మీద పడుతుందో అప్పుడు దాని యొక్క రూపాన్ని కోల్పోతుంది అన్నమాట. నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు, అదే నీటి బిందువు, ఆ నీరమే, ఆ నీర ఏదైతే నీటి బిందువు ఉందో ఆ నీటి బిందువే, ముందేమో ఒకటే నీటి బిందువు కాల్చిన లోహం మీద పడితే అనామకమై పోయింది, అదే నీటి బిందువు తామరాక మీద పడినప్పుడు చూడండి నళినీదళ సంస్థితమై తనర్చు. నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు. నళినీదళము అంటే తామరాకు. చూడండి ఇక్కడ తామరాకు మీద పడినప్పుడు ముత్యం లాగా మెరుస్తుంది అనమాట, అదే ఒకటే నీటి బిందువు. ఆ నీరమే శక్తి లోబడి మణిత్వముగాంచు, ఆ నీటి బిందువే, అదే నీటి బిందువు, ఆ నీటి బిందువే, ఆ ఒక్క నీటి బిందువే శక్తి లోబడి
సుక్తి అంటే ముత్యపు చిప్ప, ముత్యపు చిప్పలో పడి మణిత్వము కాంచు మణిలాగా మారుతుంది. ఒకటే నీటి బిందువు కాల్చిన లోహం మీద పడినప్పుడేమో రూపం లేకుండా పోతుంది, అదే నీటి బిందువు తామరాకు మీద పడినప్పుడేమో ముత్యంలాగా ప్రకాశిస్తుంది, మెరుస్తుంది. అదే నీటి బిందువు ముత్యపు చిప్పలోబడి మణిలాగా దాని యొక్క రూపాన్ని సంతరించుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పౌరుష వృత్తులు ఇట్ల అధము మధ్యమునుత్తము గోల్చు వారికి ఏం చెప్తున్నట్ట, పౌరుష వృత్తులు ఇట్లు, పౌరుష వృత్తులు ఇట్లు అధము మధ్యము ఉత్తము గోల్చు వారికి. ఈ నీటి బిందువు ఎలాగైతే అధములు చేరితే, తప్తలోహం అంటే అధముడు లాస్ట్ పర్సన్ అనమాట, ఈ తప్తలోహం మీద పడినప్పుడు అనామకమైన నశించు, అట్లానే పురుషుడు అధములో చేరితే అధముళ్లాగా మారిపోతాడు, రూపం లేకుండా అయిపోతాడు. అదే పురుషుడు మధ్యములతో చేరాడు అనుకోండి, నలిని ముత్యంలాగా ప్రకాశిస్తాడు కదా, అట్లానే మధ్యములతో చేరాడు అనుకోండి కొంచెంగా మంచివాళ్ళలాగా కనిపిస్తాడు. అదే పురుషుడు ఇక్కడ నీరము శక్తి లోబడి మణిత్వము కాంచు అని చెప్పినట్లుగా ఉత్తములతో చేరాడు అనుకోండి, ఉత్తమమైన లక్షణాలు కలిగిన వాడుగా ఉండి చక్కగా అందరిలో మంచి పేరుని తెచ్చుకోగలుగుతాడు అనమాట. సో ఇక్కడ ఒకటే మనిషి యొక్క లక్షణాన్ని ఒకటే నీటి బిందువు, ఒక నీటి బిందువు వివిధ సందర్భాలలో ఎట్లాగైతే వివిధ రూపాలని పొందుతూ వచ్చిందో అట్లానే మనిషి కూడా వివిధమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళతో చేరినప్పుడు అతని యొక్క వ్యక్తిత్వం కూడా అదే విధంగా మారిపోతుంది అని మనకి భర్తృహరి ఏనుగు లక్ష్మణ కవి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అర్థమైందమ్మా అందరికీను? మనం మనుషులతోటి మనం చేరినప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు మనకి వస్తాయన్నమాట. అందుకే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అని తెలుగులో ఒక సామెత ఉంది. మనం ఎవరితోటైతే సహవాసం చేస్తామో, ఎవరితోటైతే స్నేహం చేస్తామో వారి యొక్క లక్షణాలు మనకి తెలియకుండానే ఆటోమేటిక్ గా మనకి నేర్చేసుకుంటాము. చూడండి, చదివేవాడు పక్కన కూర్చొని ఉన్నామనుకోండి మనకేమనిపిస్తుంది, వాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు కాబట్టి మనం కూడా చదువుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనిపిస్తుంది. అట్లానే ఎప్పుడు చదువుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగేవాడితో ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఒకవేళ మనం చదువుకుందామని ఆలోచన ఏదో ఒక మూల మనకు కనిపించినా కూడా వాడు మనల్ని ఏం చేస్తాడు, చదువుకొనియడు. చదువుకుంటే లాభం ఏముందిరా, చదువుకుంటే వచ్చే లాభం ఏమీ లేదు కాబట్టి మనం చదువుకోవద్దు అని మనల్ని కూడా చెడగొడతాడు అనమాట. సో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టే మన వ్యక్తిత్వం అనేది తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ఒక మనిషి రకరకాల వ్యక్తులతో కలిసినప్పుడు ఆ రకరకాల వ్యక్తుల యొక్క స్వభావాన్ని మనిషి పొందుతాడు అనే దాన్ని మనకి ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి ఒక్క నీటి బిందువు వివిధ సందర్భాలలో తన రూపాలను ఎలా మార్చుకుంది అనే విషయం ద్వారా మనకి చక్కగా చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా అమ్మా ఈ పద్యం? అర్థమైంది. ఇక్కడ చూడండి, ఓకే నాన్న, ప్రతి పదార్థం ఇచ్చారు చూడండి. నీరము అంటే నీరు తప్తలోహమున నిలిచి వేడెక్కిన లోహం మీద పడితే ఏమవుతుందట, అనామకము అయి పేరు లేనిదే నశించు నశిస్తుంది. ఇంకా దానికి పేరు అనేది ఉండదు అనమాట. నీటి బిందువు అక్కడ రూపమే కనిపించదు మనకి. ఆ నీటి బిందువే నళినీదళ తామరాకు మీద సంస్థితమై, ఆ తామరాకు మీద కనుక పడిందనుకోండి ఆ నీటి బిందువు ఏమవుతుందట, ముత్యము ప్లస్ అట్లు ముత్యములాగా తనర్చున్ ప్రకాశిస్తుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడినప్పుడు ముత్యంలాగా ప్రకాశిస్తుంది. ఆ నీరే సుక్తిలోన్ పడి ముత్యపు చిప్పలో పడితే ఏమవుతుందట, సమంచిత ప్రభన్ మిక్కిలి కాంతితో కూడినదై ఏం చేస్తుంది, మణిత్వము కాంచు మణిలాగా మారిపోతుంది. ఇట్లానే మనుషులు ఎలా ఉంటారట, అధము నీచులను మధ్యము మధ్యములను ఉత్తము ఉత్తములను కొల్చు వారికి సేవించే వారికి పౌరుష వృత్తులు పురుషుల యొక్క సేవించే వారి పురుషుల స్వభావాలు ఇట్లు ఈ విధంగా ఉంటాయి. ఉత్తములతో చేరితే ఉత్తముల్లాగా అవుతాము, మధ్యములతో చేరితే మధ్యముల్లాగా అవుతాము, అధములతో చేరితే అధముల్లాగా మనము తయారైపోతాము అనే దానికి మనకి ఇక్కడ ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ వరకు అందరికి అర్థమైందమ్మా? అర్థమైంది. నీరు, ఒక్కసారి దీని భావాన్ని చూద్దాము. నీరు వేడెక్కిన లోహము మీద పడి పేరు లేనిదే నశిస్తుంది. ఆ నీరే తామరాకు మీద నిలిచినదై ముత్యములాగా ప్రకాశిస్తుంది. ఆ నీరే
ముత్యపు చిప్ప లోపడి మిక్కిలి కాంతితో కూడినదై మణిలాగా మారుతుంది. నీచులను మధ్యములను ఉత్తములను సేవించే వారికి వారి యొక్క పురుషుల స్వభావాలు ఈ విధంగా ఉంటాయి. నీచులను మధ్యములను ఉత్తములను ఎవరైతే కొలుస్తారో వాళ్ళ యొక్క స్వభావాలు ఈ విధంగా ఉంటాయి అని మనకి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత పద్యంలోకి వెళ్దామా? ఓకేనా? ఓకేనా? మనుషులు మూడు రకాలట. ఒకటి అధముడు, రెండు మధ్యముడు, మూడవాడు ఉత్తముడు. మీరు ఉత్తములా మధ్యములా అధములా అనేది మీ చుట్టూ ఉన్న స్నేహితులను బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. తెలుగులో ఒక మాట చెప్తారు ఏంటి అని అంటే, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో మేము చెప్తాము, నీ గుణం ఎలాంటిదో మేము చెప్తాము అని అంటారట పెద్దవాళ్ళు. నీ స్నేహితులు ఎవరో మాకు చెప్తే నీ లక్షణం ఎలాంటిదో మేము చెప్పేస్తాము అని. అంటే ఏంటి, అవతల వ్యక్తికి ఉండే ఏ లక్షణాలు ఉన్నాయో అవి మనకు ఆటోమేటిక్ గా తెలియకుండా వచ్చేస్తాయి అన్నమాట. అయ్యస్, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి. అది మీరు ఉత్తముల మధ్యముల అధముల అనేది మీకున్న స్నేహితుల లక్షణాలను బట్టి మీరు జడ్జి చేసుకోండి. ఓకేనా? రెండో పద్యంలోకి వెళ్దామా? కరిరాజున్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాడు రువజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదం భేదింప తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించు ఇద్దరణిన్ మూర్ఖుల తెలుపునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. కరిరాజున్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించు వాడు ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప తీపురచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించు ఇద్దరణిన్ మూర్ఖుల తెలుపునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. ఏం చెప్తున్నాడు చూడండి, కరిరాజు. కరి అంటే ఏంటమ్మా చెప్పండి ఆన్సర్. కరి అంటే ఏంటి? కరి అంటే ఏనుగు. ఎస్. రాజు అంటే గజరాజు. ఎస్, గజరాజు. ఏనుగుల గుంపుకి నాయకత్వం వహించేటటువంటి రాజు అన్నమాట. కరిరాజు అంటే ఏనుగుల గుంపుకి నాయకత్వం వహించే రాజుని బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించువాడు. బిసతంతు సంతతులు, బిసతంతు అంటే చూపిస్తాను చూడండి. బిసతంతు అంటే ఇక్కడ పిక్చర్ కనిపిస్తుందమ్మా, ఇక్కడ ఉన్నది ఏనుగు. చూడండి ఇక్కడ గజరాజు ఏనుగు. ఏనుగు చాలా బలమైన భూమండలంలో, మీకు ఒక విషయం తెలుసా, భూమండలంలో ఏనుగు భూమి మీద సంచరించే జంతువుల్లో ఏనుగు చాలా బలమైన జంతువు, అలాగే నీటిలో సంచరించే జంతువుల్లో మొసలి చాలా బలమైన జంతువు అన్నమాట. ఈ రెండు ఈ భూమి మీద ఏమో ఏనుగు చాలా బలమైంది, దాన్ని మించింది లేదు. అలాగే నీళ్లలో మొసలిని మించిన జంతువు అనేది లేదన్నమాట. అయితే ఈ గజరాజుని బిసతంతు అంటే తామర పువ్వు తూడులు. ఈ తామర పువ్వుకి కాడ ఏదైతే ఉంటుందో అది చాలా బలహీనంగా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది అన్నమాట. ఏనుగేమో చాలా బలమైన జంతువు. ఈ బలమైన జంతువుని వాడు ఏం చేస్తున్నాడు, ఈ తామర తూడులతో కట్టడానికి ప్రయత్నిస్తున్నట. బిసతంతు సంతతులచే కట్టన్. ఈ బిసతంతు సంతతులు, ఈ తామర యొక్క కాండముల చేత ఈ కాండములన్నింటినీ ఒక కట్టలాగా తీసుకుని దాంతో కడదామని ప్రయత్నించేవాడు మూర్ఖుడట. మరంతే కదా, ఏనుగు చాలా బలమైన జంతువు, దాన్ని పెద్ద పెద్ద గొలుసులతో కడితే కానీ అది లొంగదు. అలాంటి ఏనుగుని ఇట్లాంటి తామర పువ్వు తూడులతో కట్టడానికి ప్రయత్నిస్తాడు అంటే మరి వాడిని మూర్ఖుడు అనుకుండా మనం ఏమనొచ్చు, సంతతులచే కట్టన్ విజృంభించేవాడు. విజృంభిస్తున్నట్ట, మామూలు ప్రయత్నం చేయడం లేదు, చాలా గొప్ప ప్రయత్నమే చేయిస్తున్నాడు వాడు కట్టడానికి. అట్లాంటి వాడు ఇంకెవరట, మూర్ఖులను ఎవరినంటారో చూద్దాం. తామర గజరాజుని బిసతంతు సంతతులచే కట్టడానికి విజృంభించేవాడు. తర్వాత ఇంకొకటి చూడండి, ఉరు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప. ఉరు వజ్రము వజ్రము అంటే చాలా కఠినమైనది. వజ్రాన్ని మనము కట్ చేయడానికి, దాన్ని కొయ్యడానికి వీలు లేనటువంటి స్ట్రాంగ్ గా ఉండేటటువంటిది వజ్రం. ఈ వజ్రాన్ని శిరీష పుష్పము అంటే దిరిసెన పువ్వు. ఈ శిరీష పుష్పానికి ఉండేటటువంటి పేరు దిరిసెన పువ్వు. ఈ దిరిసెన పువ్వు చాలా సుకుమారమైంది అనమాట. ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది చూసారా,
ఇది దీని యొక్క ఈ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి చాలా సున్నితంగా ఉంటాయి, ఇవి చాలా సుకుమారమైనవి. ఇట్లాంటి సుకుమారమైన వాటితోటి ఇలాంటి వజ్రాన్ని కొయ్యడానికి ఎక్కడైనా ప్రయత్నిస్తే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. శిరీష పుష్పములచే ఊహించు భేదింపను ఊహించు. ఈ ఏం చేస్తున్నట్ట వాడు, వాడు మూర్ఖుడు కదా, వాడు మూర్ఖు. ఇప్పుడు రెండో మూర్ఖుడిని చెప్తున్నాడు, ఒక మూర్ఖుడిని చెప్పాడు. ఒక మూర్ఖుడు ఎలాంటి వాడు, ఏనుగుని తామర పువ్వు కాండాల తామర పువ్వు కాడల యొక్క సమూహంచే బంధించడానికి ఉత్సాహపడేవాడు మొదటి మూర్ఖుడు. రెండో మూర్ఖుడు ఎలాంటి వాడట, కఠినమైనటువంటి వజ్రాన్ని అతి సున్నితమైనటువంటి శిరీష పుష్పం, దీన్నే దిరిసెన పువ్వు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ శిరీష పుష్పానికి ఉన్నటువంటి పేరు దిరిసెన పువ్వు. ఈ దిరిసెన పువ్వు అనేది చాలా సున్నిత దిరిసెన పువ్వు. ఈ దిరిసెన పువ్వు అనేది చాలా సున్నితమైనది అనమాట. ఈ కఠినమైన వజ్రాన్ని ఈ సున్నితమైన పువ్వుతో కొయ్యడానికి ఏం చేస్తున్నట్టు వాడు, భేదింపను ఊహించను, దాన్ని కొయ్యడానికి ఊహిస్తున్నట్ట, దాన్ని కోస్తే బాగుంటుందేమో కొయ్యొచ్చేమో అని ఊహిస్తున్నాడు రెండో మూర్ఖుడు. ఇంకా మూడో మూర్ఖుడు చూడండి, లవణాబ్దిన్ మూడో మూర్ఖుడు ఎలాంటి చూడండి, తీపు రచింపన్ లవణాబ్దికిన్ మధుకణంబు చిందు యత్నించు. ఏం చేస్తున్నట్ట, లవణ అబ్ధికిన్, లవణ అబ్ధి, ఇక్కడ ఒక సంధి పదం ఉంది, ఏ సంధి పదమో చెప్తారా ఎవరైనా? ఆ ఎస్, అబ్ధి అంటే సముద్రం నాన్న, లవణము అంటే ఉప్పు, ఉప్పు సముద్రం. ఆ వెరీ గుడ్ నాన్న, ధనంజయ గౌడ్ అయినా చెప్పింది. సవర్ణ దీర్ఘ సంధి పదం నాన్న. ఈ లవణాబ్ది, ఈ సముద్రం నీళ్లు చాలా ఉప్పగా ఉంటాయి కదా, ఈ ఉప్పగా ఉండే సముద్రపు నీళ్లలో ఈ మూర్ఖుడు ఏం చేస్తున్నట్ట, ఒక్క తేనె బొట్టును వేసి, ఆ ఎస్, ఒక్క మధుకణం, ఒక్క తేనె చుక్కను అందులో వేస్తే మొత్తం ఆ నీళ్ళన్ని తీయగా అయిపోతాయి అని వాడు భావిస్తున్నట్ట. వాడు మరి మూర్ఖుడేనా? మరి వాడిని ఏమంటాము, మూర్ఖుడే కదా. మధుకణంబు చిందు యత్నించన్, తీపు రచింపన్ మధుకణంబు చిందు యత్నించు. కణము చుక్కని వేసి ఆ నీళ్ళని తీయగా చెయ్యాలనేటువంటి యత్నించు ఇద్దరణిన్, ఆ ప్రయత్నించేటటువంటి ఈ భూమండలం మీద ఇద్దరణిన్. ఇందులో ఏ సంధి పదం ఉంది నాన్న, విడదీయండి. ఇద్దరణి ఇందులో ఏ సంధి పదం ఉంది, ట్రై ఇంకోసారి చెప్పండి. ఇద్దరణి చూపిస్తున్నా నేను మీకు, ఇందులో లాస్ట్ లైన్ లో ఇద్దరణి అని ఇచ్చారు. ఇక్కడ ముందు పదం నీ అని ఉంది కదా, యత్నించున్, యత్నించున్ అన్న దగ్గర యత్నించున్ అనేది సంధి పదం, విడదీసేస్తాం అక్కడ. అక్కడ యత్నించున్ తర్వాత నకారం పొల్లు చివర వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ అనేది వచ్చేస్తుంది. తర్వాత విడదీసుకున్నప్పుడు ఈ నీ ఎలా ఎలా విడదీసుకోవచ్చు, దీన్ని నేనే విడదీసి చూపించేశాను మీకు. ఈ ప్లస్ ధరణిన్, ఇద్దరణిన్, ఎస్ వెరీ గుడ్, త్రికసంధి. ఇద్దరణిన్ మూర్ఖుల తెలుపునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. సుధా అంటే అమృతం, ధార అంటే ప్రవాహం, అమృత ప్రవాహం లాంటి అనుకారోక్తులన్ మంచి మాటలతో మూర్ఖుల తెలుపును ఎవ్వడు. ఈ ప్రపంచంలో మూర్ఖులను మార్చడం ఎవరి వల్లనైనా అవుతుందా? ఎటువంటి అమృతం లాంటి మంచి మాటలను చెప్పినప్పటికీ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మూర్ఖులను మనము మార్చడానికి ప్రయత్నించలేము అని మనకి ఇక్కడ మూడు ఉదాహరణలు చెప్పాడు. మొట్ట 2 నిమిషాలు ఉందా నాన్న, మళ్ళీ జాయిన్ అవుతారా? 2 మినిట్స్ లో మీటింగ్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండమ్మా. ఇక్కడ చూడండి, మూడు ఉదాహరణలు చెప్పాడు. కరిరాజున్ విసతంతు సంతతులుచే కట్టన్ విజృంభించువాడు. ఏనుగు రాజు యొక్క, ఏనుగుల రాజుని తామర తూడుల యొక్క సంతతులచే కట్టడానికి ప్రయత్నించేవాడు. రెండోది కఠినమైన వజ్రాన్ని దిశన పువ్వు కొనలతో వాడు.
తర్వాత ఉప్పు సముద్రంలో ఒక్క మధుకణాన్ని వేసి ఒక్క మధుక ఒక్క తేనె చుక్కను వేసి నీళ్లను తీయగా మార్చడానికి ప్రయత్నించేవాడు అటువంటి మూర్ఖులను సుధాధారానుకు అనుకారోక్తులను ఎన్ని మంచి మాటలు చెప్తే మాత్రము వాళ్ళని ఈ ప్రపంచంలో మనం మార్చడానికి వీలు కాదు అని మనకి కవి ఏనుగు లక్ష్మణ కవి ఈ పద్యంలో మనకి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ మూర్ఖులను మనము ఎన్ని మంచి మాటలు చెప్పినా మనం వాళ్ళని మార్చడానికి వీలు కాదు, మనం ఎంత ప్రయత్నాలు చేసినా వాళ్ళు మారడానికి వాళ్ళు ప్రయత్నించరు మనం కూడా మార్చడానికి వీలు లేదన్నమాట. ఇక్కడ చూడండి ప్రతిపదార్థం చూసి చెప్తున్నాడు కరిరాజున్. కరిరాజు అంటే ఎవరు? గజరాజుని. బిసతంతు తామరతూడులు యొక్క సంతతులచే సముదాయములచే కట్ట